ఇవాళ టీ హబ్ సెకండ్ ఫేజ్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు 400 కోట్ల రూపాయలతో దీనిని నిర్మించారు మొత్తం 3.7 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో ఏర్పాటు చేశారు రెండో దశలో ఒకేసారి ఏకంగా 4000 దాకా స్టార్టప్లు కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుందని చెబుతున్నారు అధికారులు స్టార్టప్లకు ప్రోత్సాహం కల్పించేలా 2015 లో టీ హబ్ ను రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసింది ఇప్పుడు దానికి అనుబంధంగా సెకండ్ ఫేజ్ ను తీసుకొస్తోంది ఇందుకు సంబంధించి రాయదుర్గంలో శాండ్విచ్ నమూనాలో బిల్డింగ్ సిద్ధమైంది ఈ సెకండ్ ఫేజ్ ను సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం ప్రారంభించనున్నారు అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ కావడంతో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది ప్రారంభోత్సవ కార్యక్రమానికి అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్ సైంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్ రెడ్డి స్కైమోర్ వ్యవస్థాపకుడు దేశ్పాండ్ అధేరా వెంచర్స్ ఎండి కన్వల్ రేకి తదితరులతో పాటు సిలికాన్ వ్యాలీ ప్రముఖులు పలు యూనికార్నర్ల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు ఈ సందర్భంగా క్యూయాప్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ హీరో మోటార్స్ ఫోన్టాక్ పెబ్ 3.0లతో టీ హబ్ ఎంఓయూలు కుదుర్చుకోనున్నట్లు చెబుతున్నారు ఉత్తమ స్టార్టప్లు యూనికార్న్ల ప్రతినిధులను ఇదే వేదికపై సన్మానించనున్నారు 2015లో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ ఫస్ట్ ఫేజ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు దానికి మంచి రెస్పాన్స్ రావడం విజయవంతమైందని సర్కార్ భావించడంతో మరింత భారీగా ఇప్పుడు టీ హబ్ సెకండ్ ఫేజ్ ను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు 400 కోట్ల రూపాయల ఖర్చుతో 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన టీ హబ్ రెండో దశలో ఏకకాలంలో 4000 స్టార్టప్లకు అవసరమైన వసతి కల్పించవచ్చని అధికారులు అంటున్నారు ఇది మన భారతదేశంలోనే అతిపెద్ద సెంటరే కాకుండా మొత్తం ప్రపంచంలోనే ఇది రెండవ స్థానంలో నిలుస్తుంది ఇప్పుడు ప్యారిస్లో ఒక సెంటర్ ఉంది స్టేషన్ ఎఫ్ పేరుతో దాన్ని మనము సెకండ్ లార్జ్ వరల్డ్ బిగ్గెస్ట్ సెంటర్గా అంటాము దాని తర్వాత ఇది రెండవ నంబర్లో ఉంటుంది 370,000 స్క్వేర్ ఫీట్లు ఇది ఉంది సో ఇక్కడ 4000 మంది స్టార్టప్స్ ఇక్కడ కూర్చోవచ్చు తొలి దశతో పోలిస్తే 5 రెట్లు పెద్దదైన రెండో దశ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్గా అవుతుందని చెబుతున్నారు టీ హబ్ మొదటి దశలో ప్రాథమిక స్థాయి వసతులు అందుబాటులో ఉండగా తాజా రెండో దశలో అత్యాధునిక వసతులు కల్పించారు 10 అంతస్తుల్లో టీ హబ్ రెండో దశ నిర్మాణం కాగా ప్రస్తుతానికి 5 అంతస్తుల్లో కార్యకలాపాలు మొదలు కానున్నాయి ఇందులో ఆఫీసులు ఏర్పాటు చేయాలనుకునే వెంచర్ క్యాపిటలిస్టులు స్టార్టప్లు ఇతర సంస్థలను నిపుణుల బృందం ఎంపిక చేస్తుంది స్టార్టప్ సంస్కృతిని క్షేత్రస్థాయి తీసుకెళ్లేందుకు రాబోయే రోజుల్లో వరంగల్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ మహబూబ్ నగర్ లో టీ హబ్ రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు ఇన్నోవేషన్స్ కు షేప్ ను ఇచ్చే టీ వర్క్స్ ను ఈ ఏడాది ఆగస్టులో ఇమేజ్ సెంటర్ ను మరో 7.5 నెలల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు టీ హబ్ లో టెక్నాలజీ నిపుణులు చాలా మంది ఉంటారు ఎక్స్పర్ట్స్ ఉంటారు సో మీరు వాడబోయ టెక్నాలజీ నిజంగా కరెక్ట్ ఉందా వేరేగా చేయవచ్చా ఇట్లాంటి సాంకేతిక పరమైన సలహాలు సూచనలు ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది టీ హబ్ మొదటి అంతస్తును వెంచర్ క్యాపిటలిస్టుల ఆఫీసుల కోసం పూర్తి ఉచితంగా కేటాయిస్తారు ఇప్పటి వరకు 2 VC లు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ను ఇక్కడికి తరలించడంతో పాటు సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్ లో సిఐఏ ఏర్పాటు చేయనున్న సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కు ఆఫీస్ కు వసతి కల్పిస్తారు కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ ఇండియా స్టేట్ సెంటర్ కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన అటల్ ఇన్నోవేషన్ సెంటర్ కూడా ఇక్కడే ఏర్పాటవుతాయి ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని టీ హబ్ మొదటి దశకు చెందిన 215 స్టార్టప్లను కొత్త బిల్డింగ్ లోకి తరలిస్తారని చెబుతున్నారు ఇతర ఇంక్యుబేటర్లతో పోలిస్తే తక్కువ అద్దెకు ఆఫీస్ స్పేస్ ఇక్కడ లభించనుంది ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 2015లో టీ హబ్ తొలి దశ ఏర్పాటు చేశారు అంతకుముందు హైదరాబాద్ లో కేవలం ట్రిపుల్ ఐటీ ISB జీనోమ్ వ్యాలీతో కలిపి 3 ఇంక్యుబేటర్లు మాత్రమే ఉండేవి ప్రస్తుతం 57 ఇంక్యుబేటర్లు పనిచేస్తున్నాయి టీ హబ్ తొలి దశ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 11,000 స్టార్టప్లు మొదలవగా 10,000 కోట్ల రూపాయల ఫండింగ్ అందినట్లు అంచనా ఉంది